రిస్క్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే ఒక పేషెంట్కి 6.0 నుంచి 6.4 ఉందనుకోండి హెచ్బిఎంసి, ఆ పేషెంట్లో మనం స్ట్రిక్ట్గా 7% అట్లీస్ట్ బాడీ వెయిట్ తగ్గించగలిగి మనం ఎక్సర్సైజ్ చేయగలిగి డైట్ కంట్రోల్ చేయగలిగితే తప్పకుండా 25-50% రిస్క్ మనం తగ్గించగలమండి. అతిమూత్రం, అతి దాహం, అతిగా ఆకలి వేయటం, ఈ మూడింటిని మనం పూర్తి స్థాయి మధుమేహం లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా షుగర్ జబ్బు వచ్చిన తర్వాతనే బయటపడతాయి. కాబట్టి తరచూ ఓజీటీ పరీక్ష చేయించుకుంటూ ఉండటం ద్వారా రక్తంలో గ్లూకోజ్ నిల్వలను పరీక్షించుకుంటూ ఉండాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100కు పైగా ఉంటున్నప్పుడు మధుమేహం జోన్లో ఉన్నట్లుగానే భావించాలి. ఇక అప్పటి నుంచే తరచూ బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకుంటూ రక్తంలో గ్లూకోజ్ను అదుపులో ఉంచుకునే తగిన చర్యలు తీసుకోవటం మొదలు పెట్టాలి. ప్రీ డయాబెటిస్ డయాబెటీస్కి మారకుండా ఉండటానికి మనం చేయాల్సిన పనులు, ఫస్ట్ ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్, అట్లీస్ట్ 7-10% ఆఫ్ యువర్ వెయిట్ని తగ్గించుకోగలగాలి. రెండవది డైట్లో డైరెక్ట్ షుగర్స్, అంటే ఎంతవరకు కుదిరితే అంత షుగర్, యాడెడ్ షుగర్ వాడకుండా ఉండటం, టీ కాఫీలో షుగర్ అవాయిడ్ చేయటం, జ్యూసెస్ తాగకుండా, మనం ఫ్రూట్స్ అన్ని తినొచ్చు, జ్యూసెస్ తాగకుండా ఉంటాం, సో దట్ ఫైబర్ ఎక్కువ వెళ్తుంది, ఉండటం వల్ల మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ప్రీ డయాబెటీస్ని. ముందస్తు మధుమేహం అనేది ఎప్పటికైనా పూర్తి స్థాయిలో షుగర్ జబ్బుగా మారుతుంది. కాకపోతే మధుమేహ సంకేతాల్ని ముందుగానే పసిగట్టినప్పుడు షుగర్ జబ్బును చాలా కాలం పాటు వాయిదా వేసుకునే అవకాశం మనకు ఉంటుంది. గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంటోందని తెలిసినప్పుడు ఆహారంలో తగిన మార్పులు చేసుకోవాలి. నిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి. తరచూ గ్లూకోజ్ మానిటరింగ్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మధుమేహాన్ని చాలా కాలం పాటు వాయిదా వేయొచ్చు.